తొమ్మిదేళ్లైనా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు బలిదానం చేశారని చెప్పారు. నిరుద్యోగుల సమస్యలపై ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. బీజేపీ లీడర్లు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా సర్కార్ యువతను మోసం చేస్తోందన్నారు. టీఎస్పీసీ పేపర్ లీక్ అయి లక్షల మంది విద్యార్థులు రోడ్డును పడ్డారని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు పథకం ప్రకారమే సర్కార్ అన్యాయం చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా నిరుద్యోగ యువత ఉద్యమాలు చేసిందో మనకు తెలుసు. తెగించి పోరాటం చేసింది తెలంగాణ నిరుద్యోగ యువత, గిరిగీసి పోరాటం చేసింది తెలంగాణ నిరుద్యోగ యువత. ఈ తెలంగాణ రాదేమని, ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదేమని 1200 మంది బిడ్డలు ఏ రకంగా ఆత్మ బలిదానం చేసుకున్నారో మనకు తెలుసు. ఈ రోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలా. ఉద్యోగాలు రాకపోగా ఈ ప్రభుత్వము సంవత్సరాల తరబడి ఉద్యోగాలు ఇవ్వకుండా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించకుండా వాయిదాల మీద వాయిదా వేసి, కోర్టు కేసుల పేరుతో కనీసం నోటిఫికేషన్లు రద్దు చేస్తూ, ఒక పథకం ప్రకారము నిరుద్యోగ యువతను మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అవుతామేనని చెప్పి కోచింగ్లు తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వీధి లైట్ల కింద లైబ్రరీలలో పార్కులలో చదువుకొని తీరా పరీక్ష రాస్తే పేపర్ లీక్ అయిపోయి 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ రోజు తెలంగాణలో రోడ్డున పడ్డది కేసీఆర్ యొక్క పొరపాట్ల కారణంగా, చేతకానితనం కారణంగా, నిర్లక్ష్యం కారణంగా, అవినీతి కారణంగా మనం చేస్తాం. కేసీఆర్ ఎవరి పొరపాటు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పరీక్షలు రాస్తే అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటే మీరాళ్ళని ఈ రోజు గాలి కొదిలేశావే? వాళ్ళ బతికేమైపోవాలా? వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా ఆలోచన చేశావా కేసీఆర్ గారు? దాని మీద పోరాటం చేస్తే మా అధ్యక్షుడి మీద కేసులు పెట్టావు బండి సజ్జయ్య గారి మీద. సిగ్గుండాలి మీ ప్రభుత్వానికి, మినిమం కామన్ సెన్స్ ఉండాలి. చేసింది తప్పు మీరు, చేతగాని తనం మీది, అవినీతి కుంభకోణాలు మీది, కేసులు మా మీద పెడతారా? ఏం చెప్పారు హైదరాబాద్ లో అసెంబ్లీలో అడిగినప్పుడు ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగం అనేది లేదు, కాంట్రాక్టు పదం అనేది తెలంగాణ ప్రభుత్వంలో ఉండదు. ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారో అందరిని కూడా రెగ్యులర్ చేస్తున్నావు, హోమ్ గార్డ్స్ రెగ్యులర్ చేస్తున్నావు. ఏమైంది మన్నా? ఇదే హైదరాబాద్ లో రవీందర్ అనేటువంటి హోమ్ గార్డు పెట్రోల్ పోసుకొని కాల్చి కొని చనిపోయాడే, ఆ పాపం మీది కాదా కేసీఆర్? ఆ రవీందర్ ఆత్మహత్యకు మీరు కాదా? మీరు రవీందర్ అయితే హోమ్ గార్డు ఆత్మహత్య చేసుకున్నాడు, రెగ్యులర్ చేస్తానని చెప్పి 2017లో చెప్పి ఈ రోజు 2023లో ఆ తెలంగాణ బిడ్డ పాత నగరంలో ఉంటాడు హైదరాబాద్ నగరంలో. 2 నెలలుగా జీతం రాకపోతే జీతం కోసం అడిగి అవమానం పాలై భార్య బిడ్డలకు ముఖం చూపించుకోలేక ఆ రవీందర్ ఆత్మహత్య చేసుకుంటే ఆ హత్య ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్య అనే మనం చేస్తాం. అది ఆత్మహత్య కాదు, అది హత్య. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు